నాకు అమెరికాలో జాబ్ వచ్చింది. మీ అమ్మాయి కూడా రావాలి కదా, అందుకే పెళ్లి చేసుకుని తీసుకెళ్దామని. నా కూతురు రాదు బాబు. ఈవిడ కాకపోతే 100 మంది నా ముందు నిలబెట్టగలను. గుడ్ బాయ్. నువ్వు 24 గంటలు కృష్ణ కనిపెట్టుకునే ఉండాలి. ఆఫీస్ లో జరిగే ప్రతిదీ నాకు చెప్పాలి. మినేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, దిగండి ప్లీజ్. మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనేదో ఉద్ధరించబోతున్నానని మీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నేను త్యాగం చేసేవాడినే కానీ మోసం చేసేవాడిని కాదని మీ వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అలా నమ్మినంత కాలం మీ జీవితంలోంచి తప్పుకోవడం సాధ్యం కాని పని. అందుకే ముందు ఆ నమ్మకాన్ని వమ్ము చేయాలనుకున్నాను. నా మీద అసహ్యం పెంచాలనుకున్నాను. మీనాష్ గారు, ఓ మగాడు ఆడదాని వద్దు అంటే వాడికి బాధ్యత లేదని సరిపెట్టుకుంటుంది ఈ సమాజం. కానీ అదే ఆడదే ఓ మగాడిని వద్దు అంటే బరితగించిందంటూ నింద వేస్తుంది అదే సమాజం. నేను ప్రేమించిన మనిషికి, నేను అభిమానించిన మనిషికి అలాంటి నింద పడకూడదని ఇదంతా చేశాను. నా మనసును రాయిలా మార్చుకున్నాను, నా మాటల్ని కత్తులా చేసి పొడిచాను, వాళ్ళ నమ్మకాన్ని చంపేశాను, నా మీద వాళ్ళకి అసహ్యం పెంచి నేను మీకు కరెక్ట్ కాదు అనుకునేలాగా చేశాను. ఇప్పుడు ఈ సంబంధం తప్పిపోయినందుకు మీ వాళ్ళు సంతోషిస్తారా కానీ బాధపడరు, మిమ్మల్ని నిందించరు. మనుషుల్లో గొప్ప వాళ్ళు ఉంటారని తెలుసు, కానీ మంచితనమే తలదించుకునేంత మంచి వాళ్ళు ఉంటారని ఇప్పుడు మీ మాటలు వింటుంటే తెలుస్తుంది. నన్ను గొప్పవాడిని చేయొద్దు మీనాక్షి గారు, నేనేం త్యాగం చేయట్లేదు. నేను ఇష్టపడ్డ మనిషికి కాస్త సాయం చేస్తున్నాను అంతే. చివరగా ఒక్క మాట, జీవితం చాలా విలువైంది మీనాక్షి గారు. దాన్ని అనుభవించే సమయంలోనే దాని విలువ తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే దాని విలువ తెలిసేసరికి జీవితం మన చేతుల్లో ఉండదు. మీకు అర్థమైందని అనుకుంటాను. క్రిష్, ఎంతసేపని ఒంటరిగా ఈ గదిలోనే ఉంటావు, రారా. రే, అసలే నీ హెల్త్ బాలేదు, భోంచేద్దు గనిరా. తిని ఎవరిని ఉద్ధరించాలి, తినడం బతకడం కోసం. కానీ నాకు బతికే అక్కర్లేదనిపిస్తోంది.
క్రిష్ ఏంట్రా ఆ మాటలు? మాటలు కాదు, నన్ను తొలుస్తున్న ప్రశ్నలు. ఎవడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ నా జీవితంలోకి వచ్చి నన్నే ఆడిస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను డాడ్. క్రిష్ అవన్నీ మర్చిపోమని చెప్పారు కదా. మర్చిపోవడానికి వాడు కక్ష కట్టింది కాని వాళ్ళ మీద కాదు, నా కన్న వాళ్ళ మీద. నా ఇంటికొచ్చి నా తల్లి గొంతు మీద కత్తి పెట్టి బెదిరించాడంటే మర్చిపోయే విషయం అది. రై, మనలాంటి వాళ్ళ జీవితాల్లోకి ఇలాంటి వాళ్ళు రావడం మామూలేరా? అన్నిటికీ ఆ కాలమే పరిష్కారం చెప్తుంది. నువ్వెందుకు నా వరి అవుతావు? నేను కాక ఇంకెవరు వరి అవుతారు? నేను మీ కొడుకుని, మీ కడుపున పుట్టిన వాణ్ణి. అలాంటి నేనుండగా వాడు మీకు నిద్ర లేకుండా చేస్తుంటే తద్దమలా చూస్తూ కూర్చోవాలా? ఏం చేస్తావు క్రిష్? ఏం చేసినా నష్టం మనకే. అదే ఏంటా నష్టం? నేను అడుగుతూనే ఉన్నాను, మీరు దాటేస్తూనే ఉన్నారు. నేను మీ బిడ్డనే అయితే వాణ్ణి ఎదుర్కొంటాను. నాలో ప్రవహించేది మీ రక్తమే అయితే వాణ్ణి నేను ఢీకొడతాను. వాణ్ణి మన జీవితంలోకి రాకుండా చేస్తాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. కానీ వాడు ఎందుకు అలా చేస్తున్నాడో సమాధానం కావాలి, అది మీరే చెప్పాలి. నాకు తెలిసి వాడికి నేను ఏ నష్టమో చేయలేదు, అయినా వాడు ఇంతలా రెచ్చిపోతున్నాడంటే మీ వల్లే వాడికి ఏదైనా జరుగుండాలి. అదేంటి, మీ వల్ల వాడు డబ్బు నష్టపోయాడా? ఎంత కావాలో ఇచ్చేద్దాం. మీ వల్ల వాడు బిజినెస్ దెబ్బతిందా? ఓ ఫ్యాక్టరీ రాసిచ్చేద్దాం. వాడికి జరిగిన నష్టాన్ని ఎంత కష్టమైనా పూడ్చేద్దాం. చెప్పండి. వాడు మమ్మల్ని అడుగుతున్నాడ్రా, మా ప్రాణాలైనా ఇచ్చేవాళ్ళం, కానీ వాడు నిన్ను అనాథను చేసి రమ్మంటున్నాడు. ఇది నీకు ఎలా చెప్పాలరా? మాట్లాడరేం డాడీ, చెప్పండి. ఇప్పుడు కూడా మీరు సమాధానం చెప్పకపోతే నేను పిచ్చివాణ్ణి అయిపోతాను డాడ్. ఏం చెప్పమంటావురా? కళ్ళ ముందు కనిపిస్తోందిగా. రే క్రిష్, కర్కోటకుడు కత్తి తూయడానికి కారణాలు అవసరం లేదురా. వాడు మూర్ఖుడు, వాడంతే. అర్థం చేసుకోరా? అర్థం చేసుకున్నాను. కారణం తెలిసినా మీరు నాకు చెప్పరని అర్థం చేసుకున్నాను. నన్ను వాడి ముందు ఓ చేతగాని వాళ్ళ నిలబెట్టాలని డిసైడ్ అయ్యారని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. క్రిష్, అది కాదురా. వద్దు డాడ్, ఇంక చాలు. నేనెందుకింత విలువల్లాడిపోతున్నానో, నేనెందుకింత ఆవేదన పడుతున్నానో నన్ను కన్నా మీరే తెలుసుకోలేకపోతే నేను చేయగలిగేదేముంది? అడగను, ఇక మిమ్మల్ని ప్రశ్నించను, ప్రశ్నించి మిమ్మల్ని బాధ పెట్టను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తూ మీ ముందు ఉండలేను. రాజ్, వాడు అలా సూటిగా ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో తోచట్లేదు. అసలు విషయం తెలిస్తే వాడు తట్టుకోగలడు అపర్ణ? రే మోహన్, నువ్వు దయాసాగర్తో మాట్లాడటం వద్దని నేను అన్నాం, కానీ అతను చాలా మారిపోయాడు. అతనిలో ఎప్పుడూ చూడని మనిషి కనపడుతున్నాడు. ఎందుకో నాకు. నాన్న, మనం అలా అనుకుంటే ఎలా? అతను చేసుకోబోయేది మనింటి ఆడపిల్లని, మనమే కాస్త ఓపిక్గా ఉండాలి. కానీ అతని మాటలు వింటుంటే నాకేదో అలా ఉందిరా. ఉడుకు రక్తం నాన్న, అతను అనుకున్నదే జరగాలని, నచ్చినట్టు ఉండాలని కాస్త పట్టుదల ఉంటుంది కదా. అంత మాత్రానికి మనం వెనక్కి తగ్గితే ఎలా? ఒక ప్రయత్నం చేయాలి కదా.
ఎలాగైనా వీళ్ళ మనసు విరిచేయాలి. వీళ్ళు మళ్ళీ నా మొహం చూడకుండా చేస్తే కానీ మీనాక్షికి న్యాయం జరగదు. హలో దయాసాగర్. ఏంటి ఎలా వచ్చారు? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతారండి? పొద్దస్తమానం మీతో మాట్లాడటమేనా నా పని? ఇలా ఆఫీసుల ముందు వాచ్మెన్ లాగా ఇంటి ముందు కుక్కల్లా కాపలా కాయకండి, నాకు చిరాకు. అది కాదు దయాసాగర్, నేను చెప్పేది కాస్త విను. ఏంటి చెప్పేది? ఇప్పటిదాకా మీరు చెప్పింది చాలు, నేను విన్న చాలు. ఇక వివరణ ఇచ్చుకోవటం నా వల్ల కాదు, వెళ్ళిపండి. వివరణ ఇవ్వవసరం లేదు. అట్లీస్ట్ మా చెల్లిని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కారణమైనా తెలియాలి కదా. నచ్చలేదు. నచ్చలేదా? ఎందుకు? మా చెల్లికి అందం లేదా? అనకం లేదా? సాంప్రదాయం లేదా? సంస్కారం లేదా? అందం ఉంది, అనుకువ ఉంది, వాటితో పాటు మొయ్యలేనంత దరిద్రం కూడా ఉంది. అందుకే నా అదృష్టం అమెరికా తలుపులు తడితే మీ చెల్లి దురదృష్టం నా కాళ్ళను కట్టేస్తుంది. అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది, పెళ్లి చేసుకుందాం అన్నాను, వింటేగా నన్ను కిందకు లాగాలని చూస్తోంది. ఇప్పటికి 100 సార్లు చెప్పింది నేను దురదృష్టవంతురాలని, నష్టజాతకురాలని, నన్ను వదిలేయండి అని. నేనే పిచ్చివాళ్ళ పెడచెవిని పెట్టాను. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది మీ చెల్లెలు పుట్టాకే దరిద్రం పుట్టిందని. ఓ మగాడి వెనుక ఆడదుంటే సక్సెస్ వస్తుంది, కానీ మీ చెల్లెలుంటే చావొస్తుంది. అది ఆవిడ జాతక చక్ర మహిమ. నా జీవితంలోకి ధనలక్ష్మి రాకపోయినా పర్వాలేదు, కానీ దరిద్ర దేవత రావాలని నేను కోరుకోవటం లేదు. దయాసాగర్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అక్షరాలా నేనే. అప్పుడు అర్థం కాలేదు, 4 రోజులు కలిసి మాట్లాడితే కానీ తెలియలేదు ఆవిడ గొప్పతనం ఏంటో. నేనే కాదు, మీ చెల్లెల్ని ఎవరు చేసుకున్నా నాశనం అయిపోతాడు. దరిద్రానికే బ్రాండ్ అంబాసిడర్లా ఉంటుంది. అందుకే ఆ శనిగ్రహం నుంచి తప్పించుకున్నాను. మళ్ళీ నన్ను ఆ ఊబిలోకి లాగద్దు, నాకు వేరే సంబంధం సెట్ అయింది. 4 రోజులు అమెరికాకి వెళ్ళిపోతున్నాను, ఇక మీరు నన్ను కలవాలని ప్రయత్నం చేయొద్దు. సంపంగి, గుడ్ మార్నింగ్ అక్క. ఇదిగో ఈ స్వీట్ తీసుకో. అక్క, ఈ స్వీట్ ఏంటి? ఈ సంతోషానికి గల కారణం ఏంటి? కొంపదీసి బాస్కి మీకు లైన్ క్లియర్ అయిందా? అదేం కాదు, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ముందుని తీసుకో. పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందా? ఏ పెళ్ళి, ఎవరి పెళ్ళి, ఎక్కడ పెళ్ళి? నా పెళ్ళే సంపంగి.
అతను నా జీవితం నుంచి తప్పుకున్నాడు. ఇక ఏ గొడవ లేదు. అతనా? అతనెవరు? నన్ను చేసుకోవాలనుకున్నవాడు. మరి ఇతను? నేను కావాలనుకున్నవాడు. మరి అతనెందుకు మీ జీవితంలోకి వచ్చారు? మా వాళ్ళు చూసిన సంబంధం కాబట్టి. మరి అతను మీ మెడలో తాళి కట్టారు కదా. పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి. మరి ఆ సంబంధం ఎలా ఒప్పుకున్నారు? ఎప్పుడో నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి. అక్క, నిశ్చితార్థం అయిపోయిందా? ఒక్క ముక్క అర్థం కావట్లేదు, తల తిరిగిపోతోంది. ఏంటక్కా ఈ గందరగోళం? అబ్బా ఏం లేదు, దయాసాగర్ అనే అతనితో నిశ్చితార్థం జరిగిపోయాక సార్ నా మెళ్ళో తాళి కట్టారు. ఆ దయాసాగర్ పెళ్ళో పెళ్ళో అని ఒకటే గోళ. నేను ఎలా ఒప్పుకుంటాను? కుదరదన్నాను. కారణం అడిగారు, చెప్పలేకపోయాను. కానీ ఈరోజు ఆయనే నా జీవితంలోంచి తప్పుకున్నారు. ఒక్క మాటైనా చెప్పలేదేంటక్క? ఆ సంబంధం ఇష్టమైతే కదా చెప్పడానికి. మరి ఆయన ఎలా తప్పుకున్నారు? చెప్పాల్సింది చెప్పాను, వినలేదు. తప్పక తాళి చూపించాను. గుండె గుబేలు మనుంటుంది గురుడికి. అవును, కానీ పాపం అర్థం చేసుకున్నారు, అందుకే సంతోషంగా ఉన్నాను. అమ్మయ్యా, మొత్తానికి గండం గట్టెక్కింది. అక్క, సంతోషం ఇప్పుడు కాదు, సార్ మీ ప్రేమని పెళ్లిని ఒప్పుకున్నప్పుడు. అవునక్క, ఇదే సరైన టైం. వెళ్ళి సార్ కి మీ ప్రేమ విషయం పెళ్లి విషయం చెప్పి. ఎప్పుడా? ఇప్పుడే. అన్ని లైన్లు క్లియర్ అవుతున్నాయంటే ఏంటర్థం? అంతా నీకు మంచి జరుగుతుందని. నా మాట విను, సార్ దగ్గరికి వెళ్ళి చేతిలో స్వీట్ పెట్టి విషయం చెప్పి. తప్పదంటావా? అబ్బా, ఇష్టం లేని పెళ్లి క్యాన్సిల్ అయింది. దేవుడు నీ పక్కనున్నాడు, ఇదే మంచి ముహూర్తం. వెళ్ళు వెళ్ళక్క, వెళ్ళు. చెప్పాలి, చెప్పేయాలా? సార్ ఏ మూడ్లో ఉన్నారో ఏంటో. ఏంటో గురూజీ, ధైర్యం సరిపోవట్లేదు. వెళ్ళక్క. అయ్యో వెళ్ళక్క, అయ్యో వెళ్ళు, అయ్యో వెళ్ళు. సార్. వాట్? స్వీట్. స్వీటా? దేనికి? నీ బర్త్డేనా? నా హ్యాపీ బర్త్డే. అయ్యో, నా బర్త్డే కాదు సార్. ఓ, మీ ఇంట్లో ఎవరిదైనా? అదేం కాదు సార్. మరి దేనికి స్వీట్? అది అంటే మీరు చాలా రోజులకి ఆఫీస్కి వచ్చారుగా, నోరు తీపి చేద్దామని. నేను ఆఫీస్కి వస్తే నువ్వు స్వీట్ ఇవ్వడం ఏంటి? నేను పని చేస్తే మీరు జీతం ఇవ్వట్లేదా? ఇది కూడా అంతే. ఏంటి, లింక్ లేకుండా మాట్లాడుతున్నావు? లింక్ లేకపోవచ్చు, కానీ స్వీట్ ఉంది సార్, తీసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. తినండి సార్.
సార్, మీకు ఇంకో స్వీటా వద్దు మీనాక్షి. పర్లేదు తీసుకోండి. నన్ను వద్దు మీనాక్షి. తీసుకోండి సార్, తీసుకోండి. మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. అది అది ఆ రోజు. ఏ రోజు? అదే ఆ రోజు గుళ్ళు. ఏం లేదు సార్, ఏం లేదు.